ప్రైజ్ ద ఈరోజు దేవుని వాగ్దానము నా మాటలు మీరు అంగీకరించిన ఎడలా నేను మీకు దేవుడనై ఉందును మీరు నాకు జనులై ఉందురు మీకు క్షేమము కలుగునట్లు నేను మీకు ఆజ్ఞాపించుచున్న మార్గమంతటి అందు మీరు నడుచుకొనుడి ఇర్మయా గ్రంథము ఏడవ అధ్యాయము ఇరవై మూడవ వచనము సహోదరి సహోదరులారా మన జీవితంలో దేవుని మేలులను పొందుకోవడానికి ఎల్లప్పుడూ ఆయన క్షేమము కలిగి జీవించడానికి ఆయన మాటలు వినడం వాటిని అంగీకరించి ఆయన మనకు ఆజ్ఞాపించుచున్న మార్గమంతటిలో నడవడం అనేది అతి ప్రాముఖ్యమై ఉన్నది ఎందుకంటే మనము ఆయనకు చూపే విధేయతే ఆయన కార్యాలు మన జీవితంలో జరగడానికి దోహదపడుతుంది నోవహు దేవునికి దేవుని మాటకు విధేయత చూపి ఒక ఓడను నిర్మించెను విశ్వాసమును బట్టి నోబహు అదివారకు చూడని సంగతులను గూడ్చి దేవుని చేత హెచ్చరింపబడి భయభక్తులు గలవాడై తన ఇంటి వారి రక్షణ కొరకు ఒక ఓడను సిద్ధము చేశాను అందువలన అతడు లోకము మీద నేరస్థాపన చేసి విశ్వాసమును బట్టి కలుగు నీతికి వారసుడాయను అలాగే అబ్రహాము దేవుని చేత పిలువబడినప్పుడు ఆ పిలుపునకు లోబడి తన ఇంటి వారిని తన బంధువులనందరిని విడిచిపెట్టి తన స్వాస్థ్యముగా పొందనయున్న ప్రదేశమునకు బయలువెళ్ళెను మరియు ఎక్కడికి వెళ్ళవలెనో అది ఎరుగకనే బయలువెళ్ళెను విశ్వాసమును బట్టి అతడును అతనితో ఆ వాగ్దానమునకు సమాన వారసులైన ఇస్సాకు యాకోబు అనువారును గుడారములలో నివసించుచు అన్యుల దేశంలో ఉన్నట్టుగా వాగ్దాద దేశంలో పరవాసులేరి ఏలేనగా దేవుడు దేనికి శిల్పియు నిర్మాణకుడనై ఉన్నాడో పునాదులు గల ఆ పట్టణము కొరకు అబ్రహాము ఎదురు అని వ్రాయబడి ఉంది ప్రియులారా మన చుట్టూ పరిస్థితులు ఎలా ఉన్నను ఎలాంటి క్లిష్ట పరిస్థితులు గుండా మనము వెళుతున్నను మనల్ని మనము తగ్గించుకొని అన్ని సమయములలోనూ దేవునికి విధేయత చూపడం నేర్చుకోవలసిన వారమై ఉన్నాము యేసుక్రీస్తు శరీరధారీ అయి ఉన్న దినములలో మహారోదనముతోనూ కన్నీళ్లతోనూ తను మరణం నుండి రక్షింపగలవానికి ప్రార్థనలను యాచనలను సమర్పించి భయభక్తులు కలిగి ఉన్నందున ఆయన అంగీకరింపబడెను ఆయన కుమారుడై ఉండి తాను పొందిన శ్రమల వలన విధేయతను నేర్చుకునేను మరియు ఆయన సంపూర్ణ సిద్ధి పొందిన వాడై మిల్కీ సెదక్ యొక్క క్రమములో చేరిన ప్రధాన యాజకుడని దేవుని చేత పిలువబడి తనకు విధేయులైన వారికి నిత్య రక్షణకు కారకుడాయను అపోస్తలుడైన పౌలు ఎఫ్ఎస్సీలకు వ్రాస్తూ ఈ విధంగా అంటున్నాడు మీ అపరాధముల చేతను పాపముల చేతను మీరు చచ్చిన వారై ఉండగా ఆయన మిమ్మల్ని క్రీస్తుతో కూడా బ్రతికించెను మీరు వాటిని చేయిచు వాయుమండల సంబంధమైన అధిపతిని అనగా అవిధేయులైన వారిని ఇప్పుడు ప్రేరేపించే శక్తికి అధిపతిని అనుసరించి ఈ ప్రపంచ ధర్మము చొప్పున మునుపు నడుచుకుంటురి వారితో కలిసి మనమందరమును శరీరం యొక్కయు మనస్సు యొక్కయు కోరికలను నెరవేర్చుకొనొచ్చు మన శరీరాశలను అనుసరించి మునుపు ప్రవర్తించుచు కడమవారి వలనే స్వభావ సిద్ధముగా దైవోగ్రతకు పాత్రులమై ఉంటుంది అయినను దేవుడు కరుణా సంపన్నుడై ఉండి మనము మన అపరాధముల చేత చచ్చిన వారమై ఉండినప్పుడు సైతము మన ఎడల చూపిన తన మహాప్రేమ చేత మనలను క్రీస్తుతో కూడా బ్రతికించెను కృపచేత మీరు రక్షింపబడి ఉన్నారు క్రీస్తు ఏస్తున్నందు ఆయన మనకు చేసిన ఉపకారము ద్వారా అత్యధికమైన తన కృపా మహదైశ్వర్యమును రాబో యుగములలో కనపరచు నిమిత్తము క్రీస్తు ఏస్తున్నందు మనలను ఆయనతో కూడా లేపి పరలోకమందు ఆయనతో కూడా కూర్చుండబెట్టెను అని సహోదరి సహోదరులారా క్రీస్తు మనలను ప్రేమించి పరిమల వాసనగా ఉండుటకు మన కొరకు తను తాను దేవునికి అర్పణముగాను బలిగాను అప్పగించుకొనెను అలాగుననే మనమును ప్రేమ కలిగి నడుచుకోనవలసిన వారమై ఉన్నాము మనలో జారత్వమే గాని ఏ విధమైన అపవిత్రతయే గాని లోభత్వమే గాని వీటి పేరైనను ఎత్తకూడదు ఇదే పరిశుద్ధులకు తగినది కృతజ్ఞతావచనమే మనము ఉచ్చరింపవలను గాని మనము బూతులైనను పోకిరి మాటలైనను సరసోక్తులైనను ఉచ్చరింపకూడదు ఇవి మనకు తగవు అవును అన్నవారు నాతో పాటు ప్రార్థనలో ఏకీభవించండి పరిశుద్ధుడా ప్రేమగల తండ్రి నీవు మమ్మలను ప్రేమించి సిల్వలో నీ రక్తము కార్చి నీ ప్రాణాలర్పించి మమ్మలను రక్షించిన విధానమును బట్టి నీకు స్తోత్రములు తండ్రి మేము నీ మాటలను అంగీకరించి నీవు మాకు ఆజ్ఞాపించుచున్న మార్గం అంతటిలో నడుచుకుంటూ అన్ని విషయములలో నీకు విధేయత చూపుటకు సహాయము దయచేయమని నీవు మమ్ములను ప్రేమించిన ప్రకారము మేమును ప్రేమ కలిగి నడుచుకునే వారముగా ఉండుటకు కృపచూపమని మా చుట్టూ మా కుటుంబం చుట్టూ నీ వేసి ఎల్లప్పుడూ నీ క్షేమమును మాకు దయచేయమని యేసుక్రీస్తు నామమున ప్రార్థిస్తున్నాము తండ్రి ఆమెన్